చిరంజీవి గారిని తిట్టేస్తాయారు ఇది నువ్వు పెద్ద చెగోడి గారిది నువ్వు చిరంజీవి గారి ఓట్లు రంగా గారి ఓట్లతో గుడివాడలో గెలిచి కుదోని కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని అవమానిస్తున్నావు నువ్వు ఎంతకెంతగా అనుభవిస్తావు ఏదైతే చిరంజీవి గారి అభిమానులు గాని రంగా గారి అభిమానులు అంటే ఏంటో ఖచ్చితంగా గుడివాడలో నీకు చూపిస్తావు ఖచ్చితంగా గుడివాడలో చూపిస్తావు నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు జాగ్రత్త కబత్తార్ కొడాలని కబత్తార్ కొడాలని కబత్తార్ కొడాలని చిరంజీవి గారు మనం మాట్లాడితే పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం ఎందుకు ఈ పని మీరు చేయండి అని చెప్పి చెప్పినందుకు ఈ రోజున మంత్రులు కానీ ముఖ్యమంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనకు చూస్తాను. ఇంత దుర్భాషలాడి వాళ్ళకి కొడాలని ఏ విధంగా మాట్లాడాడు సలహాలు అక్కడే మాట్లాడు ముందు ఈడికి ఎవడుతున్నారు సలహాలు ఈడికి ఇచ్చే సలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సజ్జల రామకృష్ణ దగ్గర నుంచి ఇంకెక్కడి నుంచి వస్తుంది. చిరంజీవి గారు మాట్లాడింది తప్పే ఉందా అంటూ వాస్తవాలు ఏ విధంగా ఉండేయో రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన సాగుతుందో చెప్పాడు. మంచి అయితే స్వీకరించండి చెడు అయితే వదిలేయండి. ప్రజలను భయపెడతాక చూస్తున్నారు ఈ మంత్రులందరూ కూడా. గతంలో కూడా చూశాం ఆనాడు చిరంజీవి గారిని ఏదో చర్చలకి పిలిచినప్పుడు చేతులు కట్టుకుని నుంచోబెట్టి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అవన్నీ కూడా తొంగులో తొక్కి ఈరోజు పరిపాలన దానికి విరుద్ధంగా సాగుతుంటే చాలా బాధ వేసింది ఆయనకి తప్పే ఉంది అంటారు. ప్రత్యేక హోదా ఏమైంది పోలవరం ఏమైంది రాజధాని ఏమైంది వాళ్ళ యువతకి ఉపాధి కల్పిస్తున్నాడు తప్పే ఉంది పేదవాడు కడుపు నిండి అన్నం పెట్టుకున్నాడు ఏమైంది చెప్పిన మాటలు ఏమి దాంట్లో బూతులు ఉన్నాయా అసత్యాలు ఏమైనా ఉన్నాయా అన్నీ నిజాలే మాట్లాడాడు. దాని గురించి ఈ రోజున మంత్రులు మాట్లాడటం మేము ఖండిస్తున్నాం. ఇప్పటికే జరిగిన అన్యాయం చాలా నష్టపోయింది రాష్ట్ర ప్రజలు. పేద తప్పుల్ని కప్పిపుచ్చుకుంటానికి ఎదురుదాడి చేస్తాకి ప్రయత్నం చేస్తున్నారు. ఏం భయపడాల్సిన మేమంతా ఉన్నాం పోరాటాలు చేద్దాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు కూడా పోరాటాలు చేద్దాం. మీ అందరికీ అండగా ఉంటాం.